ఖమ్మం నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులను త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 11వ డివిజన్ నుండి 48వ డివిజన్ వరకు 30 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న బీటీ రహదారి పనుల్లో భాగంగా 38వ డివిజన్ గుట్టల బజార్లో బీటీ రహదారి పనులను మంత్రి పరిశీలించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి డివిజన్లో రహదారుల అభివృద్ధికి గాను ఇటీవలే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోట్ల రూపాయలు ఎస్టీఎఫ్ నిధులను మంజూరు చేశారన్నారు. అట్టి నిధులతో 11వ డివిజన్ నుండి 48వ డివిజన్ వరకు అంతర్గత రహదారులు అవసరమైన ప్రతి చోట బీటీ రహదారిని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ అధ్యక్షులు లింగాల కమలరాజు, సుడా అధ్యక్షులు బచ్చు విజయ్ కుమార్, ప్రజారోగ్య ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంజిత్ కుమార్, మాజీ కార్పొరేటర్ రూడావత్ రమాదేవి, టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పోతురాజు బాల, స్థానిక ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.